నమస్కారం. మనం గణపతి నవరాత్రుల్లో 8వ రోజు కార్యక్రమంలో ఉన్నాం. ఈ రోజున విఘ్నరాజ గణపతిని పూజించాలి. ఆయనకి ఇష్టమైనటువంటి సత్తుపిండి నివేదన చేయాలి. సత్తుపిండి అంటే బియ్యాన్ని వేయించి దాన్ని పిండిగా తయారు చేస్తారు. దాన్ని మజ్జిగలో వేసుకుని ఉప్పు వేసుకుని కనుక తినేటట్లయితే అది చాలా రుచిగా ఉంటుంది. ఆహారం ఆలస్యంగా తీసుకునేటటువంటి వాళ్ళు సత్తుపిండిని తిని కాలక్షేపణ చేస్తూ ఉంటారు. అంటే ఈ కాలంలో టిఫిన్లు చేసినట్లుగా ఆ కాలంలో సత్తుపిండిని తినేవాళ్ళు. అది విఘ్నరాజ గణపతికి చాలా ఇష్టమైనటువంటిది. ఒకప్పుడు పార్వతీదేవి తన చెల్లులతో పరిహాసాలు ఆడుకుంటూ బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు నుండి ఒక శక్తి పుట్టింది. ఆ శక్తే మమకారుడు. ఆ శక్తికి మమకారుడు అని పేరు పెట్టింది పార్వతే. అంటే దేవతల యొక్క శక్తులు అనేక రూపాల్లో ప్రకటమవుతూ ఉంటాయి. అవి రూపుదాలుస్తూ ఉంటాయి. ఆ మమకారుడు పార్వతీ నందనుడి లెక్క, పార్వతి కుమారుడు లెక్క కాబట్టి వాణ్ణి కూడా శ్రద్ధగా పెంచింది. వాడికి గణేశ మంత్రం ఉపదేశించింది. వాడు గణేశ మంత్రాన్ని జపించటం కోసమని, తపించటం కోసమని వనాలకి వెళ్ళాడు. అలా వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటే శంబరాసురుడు వాణ్ణి ఆశ్రయించాడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడికి మాయా విద్యలన్నీ కూడా చెప్పాడు. అలా మాయా విద్యలు చెప్పి వాణ్ణి మాయ చేసి శంబరాసురుణ్ణి అనేక రకాల శక్తులు కలవాణ్ణిగా మనం వింటూ ఉంటాం. వాడి యొక్క మాయా విద్యలన్నీ వాడికి నేర్పటం ద్వారా మమకారుణ్ణి మమతాసురుణ్ణిగా మార్చేశాడు. అట్లా మమతాసురుణ్ణిగా మార్చేసి తన కుమార్తె అయినటువంటి మోహినిని ఇచ్చి వివాహం చేశాడు. మమతాసురుడు లోకం మీద విజృంభించాడు. పార్వతీనందనుడుగా వాడు ఉండటం లేదు, శంబరాసురుణ్ణి యొక్క శిష్యుడిగానే అల్లుడిగానే ఉంటున్నాడు. లోక కంటకుడుగా ఉంటున్నాడు. అటువంటి శంబరాసురుణ్ణి మూషికాసురుడు గణపతి మీదకి ప్రవేశపెట్టాడు. వెంటనే విఘ్నరాజ గణపతి విజృంభించి ఈ మమకాసురుణ్ణి అంతం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మూషికాసురుణ్ణి ప్రేరణ మేరకు వీడు ఒక కాలసర్పంగా, మహాసర్పంగా విజృంభించి గణపతి మీదకి వెళ్ళాడు. విఘ్నరాజ గణపతి వాడు కాలసర్పంగా ఉన్నటువంటి వాడు విషజ్వాలలు వదులుతూ ఉంటే తన యొక్క తుండము ద్వారా విషజ్వాలను అన్నింటినీ కూడా పీల్చాడు. కేవలం విషజ్వాలని పీల్చడమే కాకుండగా ఆ మమకాసురుణ్ణి కూడా తుండంలోకి పీల్చేసేశాడు. పీల్చి ఆ తుండాన్ని నడుముకి చుట్టుకుని పటపటలాడించేటప్పటికల్లా ఆ మమకాసురుడు సర్పరూపంలో ఉన్నటువంటి వాడి యొక్క పొలుసులన్నీ కూడా పటపటలాడిపోయి వాడు అశక్తుడై శరణు వేడాడు విఘ్నరాజ గణపతిని. మహాప్రభో, నేను నీకు తముణ్ణి, పార్వతీనందనుణ్ణి అలా నా యందు అనుగ్రహించవలసింది అని చెప్పి శరణు వేడితే వాని యందు దయగలిగినటువంటి వాడై మమత అనేటటువంటిది కూడా శత్రుత్వం కంటే ప్రమాదకరమైనటువంటిదే. మమకారం వల్ల కూడా మోక్షానికి దూరం అవుతారు. కాబట్టి అటువంటి మోక్షకాంక్షులని నువ్వు దరిచేరకుండగా, నా భక్తులని నువ్వు దరిచేరకుండగా మోక్షావకాశాన్ని కలిగిస్తూ ఉండవలసింది అని చెప్పి వాణ్ణి కూడా తనకి వాహనంగా స్వీకరించి, నా వాహనమైనటువంటి నెమలితో నీకు సహజ విరోధం ఉన్నా కూడా నీవు అనుకువగా ఉండవలసింది అని చెప్పి అట్లా సర్పాన్ని కూడా వాహనంగా పొందాడు విఘ్నరాజ గణపతి.
అటువంటి విఘ్నరాజ గణపతిని విశేషంగా పూజించి సత్తుపిండి నివేదన చేసి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలి. స్వస్తి.